స్థిర సుఖమాసనం. కదలకుండా స్థిర, అదే సమయంలో విశ్రాంతిగా సుఖం. నేను ఉన్నాను ఆసనం. కాళ్ళ క్రింద స్పర్శతో ఉన్నది అని తెలియాలి. అని తెలుస్తోంది. అంటే మనస్సుని ప్రక్కన పెట్టితే ఉన్నది. మనస్సు ప్రవేశిస్తే కార్పెట్ లేకపోతే నేల అని అటువంటి నామరూపాలు ప్రవేశిస్తాయి. మనస్సును ప్రక్కన పెట్టే ప్రయత్నం చేయండి. మనస్సును ప్రక్కన పెడితే కాలి క్రింద అనుభవము, అది ఎట్టిది ఉన్నది. మనస్సు అంటే నామరూపముల గుంపు, సముదాయము, అంతే మనస్సు అంటే. కాబట్టి మనస్సును ప్రక్కన పెట్టి కాలి క్రింద స్పర్శ ద్వారా కలిగే అనుభవము ఎట్టిది ఉన్నది. గాలిని పీల్చి విడిచిపెట్టేటప్పుడు ముక్కు కొన వద్ద, ముక్కు పుటముల కొన వద్ద మళ్ళీ స్పర్శ, మనస్సును అడిగితే గాలి అని చెప్తుంది. మనస్సును ప్రక్కన పెడితే ఉన్నది అనే అనుభవము. ఎస్ ఈస్ ఉన్నది. చుట్టూ ఆకాశము,
ఉన్నది. హద్దులు లేని ఆకాశం ఉన్నది. అనంతము వరకు ఉన్నది. అందుచేతనే దేవుడికి అనంతుడు అని పేరు వచ్చింది. ఆకాశము అనంతము వరకు ఉన్నది. ఒక చెట్టును భావన చేయండి, విశాలమైన వృక్షము. భావన ఏ విధంగా ఉన్నది? చెట్టు ఉన్నది అని భావన, అది దాని రూపము. చెట్టు ఉన్నది, చెట్టు అనేది మనస్సు, నామరూపములు. మనస్సును ప్రక్కన పెట్టండి, ఇప్పుడేం మిగిలింది? ఉన్నది. చెట్టు అని ఒక రకంగా చూడడం, మనస్సుతో చూడడం. మనస్సును ప్రక్కన పెట్టి ఎరుక ఆత్మతో చూస్తే, మనస్సు లేకుండా చూస్తే ఏమి అనుభవము కలుగును? ఉన్నది. ఒక కొండకేసి చూసినప్పుడు, ఎత్తైన కొండకేసి చూసినప్పుడు ఆ కొండ అనే నామరూపాలు తీసేస్తే కొట్టొచ్చినట్లుగా అనుభవానికి వచ్చేది ఏమి? ఉన్నది. సూర్యమండలము ఉన్నది. చంద్రమండలము ఉన్నది. ఇప్పుడు నేను నా లోపల చూస్తాను, లుక్ వితిన్. దేహము నేను, మధ్యలో మనస్సు లేదు, ప్రక్కన పెట్టాలి. నేను ఎరుక దేహము. దేహాన్ని కదలకుండా ఉంచితే నేను దేహము
మనస్సు లేదు. దేహమునకు ఎరుకకు మధ్యలో మనస్సు లేదు. ఈ అనుభవము ఎట్టిది? ఉండుటయే. ఉండుట మన నేను అనే మాటను పెట్టవచ్చును, తీసేయవచ్చును కూడా. నేను ఉండుట, నేను కూడా తీసేయండి. ఉండుట ఉండుట అనే అనుభవము ఉండుటయే ఆత్మ. అదే పరమాత్మ, అదే దేవుడు. విశ్రాంతిగా కూర్చుండి